పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినా చాలా బాగుంది. ఆయన నాకు ఒక రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చేముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు, అవి పూజ చేసుకున్నాం. చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది, చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. శివాయ్ శ్రీమాత్రే నమః. ఈశ్వరుడికి మీరు ప్రతినిత్యం అభిషేకం చేసేటప్పుడు మనసులో ఈ చిన్న మాట తలుచుకుంటే ప్రతిరోజు మీకు ధనానికి లోటు లేకుండా ఆ మహాదేవుడు కరుణ కటాక్షములు కలిగి తీరతాయి. సహజంగా ప్రతి ఒక్కరము కూడా ధనార్జన కోసమే ప్రతినిత్యము ఉదయం లేచిన కాడించి ఉద్యోగాలు, వ్యాపారాలు రకరకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే దీనిలో భాగంగా ప్రతినిత్యము కూడా పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు, ఈశ్వరుడికి అభిషేకం చేసే అలవాటు ఉన్నవారు, ముఖ్యంగా ఆ ఈశ్వరుడికి మీరు గుడికి వెళ్ళి అభిషేకం చేసినా, ఇంట్లో అభిషేకం చేసినా, గంధంతో చేసినట్లయితే అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. అలాగే ఆ ఈశ్వరుడికి నానబెట్టిన బియ్యం నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఈ నామాన్ని మనసులో తలుసుకోవాలి. శ్రీం శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఐశ్వర్యాయ నమః. ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ స్వామికి అభిషేకం చేసినట్లయితే ఆ ఇంట సిరుల వర్షం కురిపిస్తాడు ఆ మహాదేవుడు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆ ఈశ్వరుడే అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకనంటే కుబేరుడికి సైతం ఐశ్వర్యాన్ని ఇచ్చిన మహనీయుడు ఆ మహాదేవుడు, దేవాదిదేవుడు ఆ ఈశ్వరుడు. కాబట్టి అంతటి మహానుభావుడు బోళాశంకరుడైన ఆ మహాదేవుడు మనం మనసా వాచ కర్మణ మీ మనసు ఆ స్వామికి అర్పించి ఈ నామాన్ని మనసులో పలకండి చాలు. అభిషేకం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయాలి. మీరు ఆ స్వామికి తెలియకుండా మీ మనసుని అర్పించి మనసుతో మీరు గనక ప్రాధేయపడితే తప్పకుండా కుబేరుడికి ఇచ్చినట్లుగా మీకు కూడా ఆ స్వామి అనుగ్రహం ఇచ్చి ఐశ్వర్య ప్రాప్తి కలిగేట్టుగా చేస్తారు. నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ ఆచరించి మీ ఇంట ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆనందకరమైన జీవితం, లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న ప్రతి ఒక్కరూ మహాదేవుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి, ఆ బోళాశంకరుణ్ణి ఈ విధంగా మీరు అర్చన చేయండి. మనసులో ఈ నామాన్ని స్మరించండి. మంచి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.